నేటి సమాజంలో మనం చాలా వరకు క్రైస్తవుల్లో మోసాలు చూస్తున్నామండి. పాస్టర్లు మోసం చేస్తున్నట్టు లేదా చాలామంది భక్తులు మోసపోతున్నట్టు చూస్తున్నాము. ఈ విషయంలో మీ స్పందన ఏంటండి? ఓకే, అవును, నిజంగా మోసపరచడము అనేది మనిషి యొక్క హృదయ లక్షణం. బైబిల్ చెబుతుంది హృదయం అన్నిటికంటే మోసకరమైందని. ఖచ్చితంగా మోసం చేసే స్వభావం అనేది మానవ హృదయంలో ఉంటుంది. ఈ స్వభావాన్ని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టం లేని వాటిని తొలగించుకునే ప్రక్రియలో ఖచ్చితంగా ఈ స్వభావాన్ని తొలగించుకోవడం మీద దృష్టి పెట్టుకోవాలి. ఇది దృష్టి పెట్టకపోతే దేవుణ్ణి నమ్మినప్పటికీ ఈ మోసపరిచే ఈ స్వభావం తనను మోసం చేసే అవకాశం ఉంది, తన చుట్టూ ఉన్న వారిని కూడా మోసం చేసే అవకాశం ఉంది. కనుక ఈ మోసపరిచే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ స్వభావం అనేది ఆ విషయంలో చేంజ్ అవ్వాలి. నిజంగా వారి స్వభావమే కనుక మార్చబడినట్లయితే వాళ్ళు అలాగా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. యేసుక్రీస్తుకి ఇష్టం లేనటువంటి స్వభావాన్ని నేను మార్చుకోవాలి అనేటువంటి థాట్లోకి వెళ్ళేవాళ్ళే వాళ్ళు. నేను ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ స్వభావాన్ని ఖచ్చితంగా మార్చుకుంటేనే ఆయనకి ఇష్టంగా నేను ఉండగలను అని తన మనసుకు అనిపించినప్పుడు ఆటోమేటిక్ స్వభావాన్ని మార్చుకుంటారు కదా. మరి మార్పు లేని ఈ స్వభావం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఇతరులను మోసం చేయడానికి ఖచ్చితంగా పూనుకుంటుంది కదా. కనుక ఈ మోసం చేసేటువంటి ఈ మనసుతో ఖచ్చితంగా ఎంతమందినైనా మోసం చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు ముందుకెళ్తారు. మరి ఇలాంటి మనుషుల వల్ల క్రైస్తత్వానికి ఒక మచ్చే కదండి. మచ్చ కాదమ్మా, ఒక రకంగా చెప్పాలి అంటే క్రిస్టియానిటీ యొక్క వాల్యూస్ని, ఆ క్రిస్టియానిటీ యొక్క క్వాలిటీని తగ్గించిన వాళ్ళం అవుతాం. కనుక దైవజనులైనా విశ్వాసులైనా స్వభావం అనేదాన్ని మార్చుకుని తీరకపోతే ఖచ్చితంగా దాని వలన అనేక మంది ప్రజలని నష్టపరుస్తున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో దైవజనులది తప్పంటారా లేదా నమ్మి మోసపోతున్న ప్రజలది తప్పంటారా? ఇద్దరిది తప్పే. బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో దైవజనుడు ఉన్నాడు. ప్రతి విషయంలో ఎలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత దైవజనుడిదే. ప్రతి విషయం గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత దైవజనుడిదే. ప్రతి విషయంలో విశ్వాసికి ఒక అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత దైవజనుడిదే. అలాంటి ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉండి తనే ప్రజలను మోసపరిచేటువంటి పరిస్థితిలో ఉంటే అది చాలా తీవ్రమైనటువంటి నష్టం. రెండవది, విశ్వాసులు వారు ఖచ్చితంగా ఏదైతే రీచ్ అవ్వాలో జాగ్రత్తగా గమనించి ఇదే ఆలోచించాలి. ఒక భ్రమలో ఒక మోస పద్ధతిలో వెళ్ళి ఒక అందమైన చర్చిలోకి వెళుతున్నాం కదా, లేదు అంటే చాలా పెద్ద పాస్టర్ గారు కదా, లేదు అంటే ఏదో మనకు నచ్చింది ఏదో అక్కడ ఏదో ఉంది కదా అని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చోవటం కాదు. విశ్వాసులు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించుకో, మన జీవితాలకు ఉపయోగపడేటువంటి విషయాన్ని ఎవరు చెబుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ జీవితాన్ని కట్టుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే విషయాలను బోధించే ఆ స్థలంలోనికి వెళ్ళాలి, ఆ దైవజనుల దగ్గరకు వెళ్ళాలి. క్రైస్తత్వంలో మన జీవన శైలిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయంటారా? జీవన శైలి మెరుగుపరిచేటువంటి ఒక ప్రాముఖ్యమైన సాధనమే క్రిస్టియానిటీ. ఇంతకుముందు తరంలో మొత్తం ప్రపంచం అంతా క్రిస్టియానిటీని చూసి నేర్చుకునేది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే క్రిస్టియన్స్ కూడా బయట ఉన్నటువంటి మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. క్రిస్టియన్ యూత్ని మీరు చూడండి, వాళ్ళు మోటివేషన్ క్లాసెస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇంతకుముందు చూసినట్లయితే బయట వాళ్ళు కూడా క్రిస్టియన్ స్పీచెస్ వినడానికి ఇష్టపడేవాళ్ళు. స్పీచెస్ వాళ్ళని మోటివేట్ చేసే, వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకునేటట్టు చేసే. కనుక ఇప్పుడున్నటువంటి వీళ్ళు బోధించేటువంటి టీచింగ్స్ అనేవి బయట వాటి కంటే హైగా ఉండకపోవడమే మేజర్ కారణం. ఇదివరకు రోజుల్లో అవి ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలిగినాయి ఆ బోధలు, బట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాయండి? కేవలం పరిశుద్ధాత్మ సహకారం తీసుకోలేకపోవడం అమ్మా. మనం బోధిస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు ఆ బోధకు సహకరించే వ్యక్తిగా మనతో పాటు ఆయన పనిచేస్తేనే. ప్రారంభ దినాల్లో ప్రారంభ సంఘంలో శిష్యులు వారు బోధించారు. వారు బోధించినప్పుడు వారు చెప్పింది పెద్ద అందమైన బోధం కాదు, వారు చెప్పింది చాలా సింపుల్ విషయాలు. కానీ అనేక మంది హృదయాలు పొడవబడినాయి, అనేక మంది మనసులు మార్చుకోవడానికి ఖచ్చితంగా ముందుకొచ్చారు. అది ఎక్కడి నుండి జరిగింది అంటే వీళ్ళేమన్నా గొప్ప చదువుకున్న వాళ్ళనే, లేదంటే వీళ్ళేమన్నా ఉన్నతమైనటువంటి కులంలో వచ్చారనే. కేవలం వీరితో పరిశుద్ధాత్మ సహకారం అనేది ఉండడాన్ని బట్టి అది జరిగింది. ఈ రోజుల్లో దీన్ని అబ్జర్వ్ చేసుకోవడం ఆది సంఘమే కాదు, తర్వాత కాలంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంఘం కూడా ఇలాంటి విధానాలు పాటించే ఇంతమంది క్రైస్తవుల్ని తయారు చేయగలిగింది.
ఈ రోజుల్లో నేను టీచ్ చేయాలి, అందంగా చేయాలి, ప్రజలను మెప్పించేటట్టు చేయాలి, ప్రజల్లో నాకు ఒక మంచి పేరు రావాలి, ఈ భావాలు ఉంటున్నాయి కానీ పరిశుద్ధాత్మ సహకారంతో ప్రజలకు బోధించాలి అనే భావాలు కనపడ్డాయి. ఈ బోధల్లో కూడా మనం చాలామంది బోధలు వింటున్నాం కదండి, అంటే మా చర్చ్కి వస్తే మీరు ఆశీర్వదింపబడతారు, మా చర్చ్కి వస్తే మీ అప్పులు తీరుతాయి. క్రిస్టియానిటీలో నిజంగానే అలా అప్పులు తీరి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని చెప్తారా? ఖచ్చితంగా క్రిస్టియానిటీలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవడం అనే ఆ ప్రొసీజర్ అనేది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు చెప్పే విధానంలోనే తేడా ఉంది. చెప్పాల్సిన విధానం అనేది ఒకటి ఉంది, ఆ విధానాన్ని వదిలిపెట్టి ప్రజలను అట్రాక్ట్ చేసే విధానంలో నేను చెబుతాను అంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ కంటూ ఒక వే ఉంది, ఆ వేలో ప్రజలను క్యాచ్ చేయాలి, ప్రజల మనస్సులను ఆ వేలోకి తీసుకురావాలి. అంతేగాని నా తెలివితేటలతో నేను ప్రజలను అట్రాక్ట్ చేస్తాను అంటే బైబిల్ సిద్ధాంతానికి, బైబిల్ బోధకు విరుద్ధం. అది అపొస్తలుడైన పౌలు లాంటి వాడే తన టీచింగ్స్ గురించి చెప్పాడు, నేను చక్కటి మాటల చేత నేను ఎవరిని కూడా మోసపరచడం లేదు, లేకపోతే మనుషులను సంతోషపరచడం నేను చేయడం లేదు అనేటువంటి మాటలు పౌలు గారు ఉపయోగించాడు. సో ఈ రోజుల్లో ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళ స్టైల్లో ఖచ్చితంగా ఇలాంటి బోధలు అనేవి సమాజంలో ఉన్నాయమ్మా, క్రైస్తవ సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు చర్చిని వాళ్ళు హైలైట్ చేసుకోవడము అనేటువంటి భావాల్లో నుండి వచ్చిన మాటలు ఇవన్నీ, ఎవరు చర్చిలోకి ఎక్కువ మంది జనాలను రప్పించుకోవాలి అనేటువంటి థాట్స్లో నుండి పుట్టినటువంటి మాటలే కానీ బైబిల్ బోధించడానికి ఒకే వే ఉంది. ఆ వే ప్రజల యొక్క మనస్సులను దేవుని యొక్క విధి విధానాల్లో కట్టడి చేయడం అనేది ఆ మార్గం అనేది బోధిస్తుంది. అలా కాకుండా మా చర్చికి వస్తేనే ఎలా జరుగుద్ది, మా దగ్గరకు వస్తేనే ఎలా జరుగుద్ది, ఇవన్నీ ప్రజల్ని ఆకర్షించడానికి ఉపయోగించే పథకాలు లాంటివి కానీ ఆధ్యాత్మిక విధానంలో ఉండదగినవి కాదు.